केंद्र बजेट को व्यतिरेक निरसन कार्यक्रम कड़प जिला पोरमामिला पट्टणंलोनी अंबेडकर सर्किल सीपीआई आध्वर्यंलो सीपीआई जिला कार्यवर्ग सभ्युलु वीरशेखर सीपीआई एरिया कार्यदर्शी जकरय्य रैतु संघं नायकुलु सुब्बारेड्डी पोरमामिला मंडल कार्यदर्शी रविकुमारुलु मात्लाडुतू लोकसभलो प्रवेशपेट्टिन केंद्र बजेट प्रजा संक्षेमान्नि पूर्तिगा निर्लक्ष्यं चेसिंदनि प्रजा संपदनु कॉर्पोरेट कंपनीलकु कट्टबेडुतुन्नारनि वारु आरोपिंचारु। ఇప్పటికే ప్రత్యేక హోదా ఇవ్వకుండా విభజన హామీలు అమలు జరపకుండా ద్రోహం చేసిన బీజేపీ ఇప్పుడు ఈ బడ్జెట్ ద్వారా రాష్ట్ర అభివృద్ధిని కూడా దెబ్బకొట్టిందన్నారు। గతంలో పార్లమెంట్లో ప్రకటించిన విశాఖ రైల్వే జోన్ ఊసేలేదన్నారు। వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి పైసా కూడా కేటాయించకపోవడం చాలా దారుణమన్నారు। కడప ఉక్కు ఫ్యాక్టరీ రామాయపట్నం పోర్టు లాంటి అభివృద్ధి ప్రాజెక్టులను పట్టించుకోలేదని వారు ఆరోపించారు। కేంద్రీయ విద్యాలయాలకు నిధులు ఇవ్వలేదని పోలవరం జాతీయ ప్రాజెక్టుకు నిధులు పెంచకపోగా నిర్వాసితులను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు। ఈ కార్యక్రమంలో సీపీఐ పోరుమామిల్ల పట్టణ కార్యదర్శి పిడుగు మస్తాన్ కార్యకర్తలు పాల్గొన్నారు। కేంద్రంలోటి బీజేపీ ప్రభుత్వం మరి లోక్‌సభలో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది। ఈ బడ్జెట్ అంతా కూడా సాధారణ మధ్యతరగతి ప్రజానికానికి ఏదైనా కొంత ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి ప్రజలు ఆశిస్తే కానీ ఎక్కడ కూడా ఒక మేజర్ దగలాలు లేవు। ఈరోజు ఈ బడ్జెట్ యొక్క తీరుతను చూస్తే ప్రధానంగా కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేయడానికి కార్పొరేట్ శక్తులకు రాయితీలు ప్రకటించేటువంటి దుర్మార్గమైనటువంటి బడ్జెట్ ఇది। ఈరోజు కార్పొరేట్ శక్తులుగా ఉన్నటువంటి వారికి గతంలో 12% రాయితీలు ఉంటే ఇప్పుడు దాన్ని కుదించి 7% తీసుకొచ్చేటువంటి పరిస్థితి అంటే కార్పొరేట్ శక్తులను ఊడిగం చేసుకోవడానికి వాళ్ళ యొక్క మండలం పొందడానికి తప్పంగోటి కాదు। ఈరోజు రైతులకు సంబంధించి కానీ కార్మికులకు సంబంధించి కానీ ఎక్కడ కూడా ఈరోజు ఖర్చు పెట్టినటువంటి దాఖలాలు లేవు। విద్యా వైద్య రంగాలకు ఒక్క రూపాయి కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు। అదేవిధంగా ఈరోజు ఎప్పుడో పార్లమెంట్ చేసినటువంటి చట్టంలో పొందుకొచ్చినటువంటి ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు। వెనకబడిన రాయలసీమ ప్యాకేజీ గురించి మాట్లాడడం లేదు। పోలవరం గురించి మాట్లాడడం లేదు। మరి ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి తూతూ మంత్రంగా చేసినటువంటి బడ్జెట్ను సిపిఐ పార్టీకి మేము వ్యతిరేకిస్తా ఉన్నాం। ఈరోజు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈ యొక్క నిరసన కార్యక్రమం కొనసాగిస్తా ఉన్నాం। ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆలోచించేసి బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు సాధారణ మధ్యతరగతి ప్రజానికి అనుకూలమైనటువంటి పద్ధతుల పెట్టండి। కార్పొరేట్ శక్తులు ఈ పొద్దుంటాయి తర్వాత ఎవరు ఉంటారో తెలియనటువంటి పరిస్థితి కాబట్టి ఆలోచించి అర్థం చేసుకొని ఈ ప్రభుత్వం మనుగడ కొనసాగించాలని చెప్పేసి ఎత్తర చేస్తా ఉన్నాం। అట్లు కాదు కూడా అని చెప్పేటువంటి ఇట్లాంటి బడ్జెట్ తీసుకొస్తే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పి ఎత్తర చేస్తా ఉన్నాను। వి వీరశేఖర్ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కేంద్ర ప్రభుత్వం ఏమీ గిట్టుబాటు కూడా కల్పించకుండా ఈ బడ్జెట్ ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెట్టడం చాలా దుర్మార్గం। పోతే రైతులకు రైతులేమి కార్మికులకైతే కూడా ఎలాంటి ఒక్క రూపాయి కూడా చూపించిన దాఖలా లేవు। ఈ బడ్జెట్ పైన సిపిఐగా మేము డిమాండ్ చేస్తాను। ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ పోర్మామిల్లా మండల సమితిగా ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది। అందులో భాగంగా నరేంద్ర మోడీ మరి ఈరోజు ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం పేద ప్రజలపైన మరి అంత భయంకరమైన మరి బడ్జెట్ ఒకవేళ ప్రకటించలేకపోయినా కానీ సరైన పేదలకు అనుకూలంగా ప్రకటించలేకపోయినా కానీ డీజిల్ పెట్రోల్ ధరలు చాలా అమాంతంగా పెరగడం జరుగుతూ ఉంది। దాన్ని జీఎస్టీలోకి చేర్చమంటే ఏమాత్రం కూడా జీఎస్టీలోకి చేర్చడం లేదు। ఎందుకంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం చాలా భయంకరంగా కనబడతా ఉంది కాబట్టి అట్టి నరేంద్ర ప్రభుత్వాన్ని ఆ తీరును మార్చుకోవాలి కాబట్టి రైతులకు వ్యతిరేకంగా తెచ్చిన ఆ బడ్జెట్ను వెంటనే వివపతి తీసుకొని సామాన్య ప్రజలకు బడ్జెట్ అందేటట్లుగా చేయాలని చెప్పి మేము సిపిఐ డిమాండ్ చేస్తూ ఉన్నాం। కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కేంద్ర బడ్జెట్ రైతులకు రైతుల పాలిట శాపంగా పరిగణిస్తోంది। అసలు రైతులు ఉన్నారా లేదా అది కూడా ప్రభుత్వానికి కళ్ళకు కనపడడం లేదు। గత 2 సంవత్సరాల కరోనా కష్టకాలంలో ఎంతో నష్టపోయిన రైతాంగాన్ని విస్మరిస్తూ కనీసము 1 రూపాయి కూడా విధించకుండా కనీసం రైతులు పునరుద్ధరించకుండా సబ్సిడీలు లేకుండా ఎటువంటి మద్దతు ధరలు ప్రకటించకుండా ఇంత దుర్మార్గమైన బడ్జెట్ తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వము ఇక ముందు భవిష్యత్తులో రైతుల వ్యతిరేకతను పూర్తిగా చెవిచూడబోతా ఉంది। రైతు సంఘం ఏరియా కార్యదర్శి సుబ్బారెడ్డి సీతారామన్
సామాన్య ప్రజలకు వ్యతిరేకమైన కేంద్ర బడ్జెట్ ను వ్యతిరేకించండి సామాన్య ప్రజలకు వ్యతిరేకమైన కేంద్ర బడ్జెట్ ను వ్యతిరేకించండి ప్రజలకు ఊడగం చిక్కో కేంద్ర బడ్జెట్ లో విద్యా వైద్య రంగానికి నిధులు కేటాయించకపోవడము చిక్కో చిక్కో ప్రత్యేక హోదా గురించి మాట్లాడకపోవడము చిక్కో చిక్కో ఎడకబడిన రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజ్ గురించి మాట్లాడకపోవడము చిక్కో చిక్కో ఉండాలి కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించండి కేంద్ర బడ్జెట్ ను వ్యతిరేకించండి వ్యతిరేకించండి కేంద్ర బడ్జెట్ ను రాష్ట్ర ప్రభుత్వం